అధికారుల నిర్లక్ష్యం వల్లే నల్గొండ మున్సిపాలిటీ అప్పుల పాలైందని కౌన్సిలర్లు మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్ మందరి సైదిరెడ్డి అధ్యక్షన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో 234 మున్సిపల్ మడిగలు ఉన్నాయని, ఒక్కొక్క మడిగల వద్ద యజమానులు నెల అద్దె 18,000 రూపాయల చొప్పున వసూలు చేసుకుని మున్సిపాలిటీకి 1,000 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మడిగల అద్దె వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పోలీస్ సపోర్ట్ తీసుకుని బకాయిలు లేకుండా వసూలు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ ఎస్పీటీ మార్కెట్ సమీపంలో ఉన్న మడిగల టెండర్ టైం అయిపోయిందని, వెంటనే అధికారులు దానిపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ అధికారులు వార్డుల్లో కుక్కలని పట్టుకోకుండా ఒక్కొక్క కుక్కకు 950 రూపాయల లెక్క చూపిస్తూ 8,09,000 బిల్లు చేశారని, ఏ వార్డుల్లో ఎన్ని కుక్కలను పట్టారో లెక్కలు చూపాలన్నారు. వార్డు కౌన్సిలర్కు తెలియకుండా వార్డుల్లో కుక్కలు ఎలా పడతారని కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ బిల్లుని పక్కన పెట్టి విచారణ జరపాలన్నారు. 35వ వార్డులో మురికి నీరు పేర్కొని ఉందని, ఈ విషయాన్ని గతంలో కౌన్సిల్ సమావేశంలో వివరించినా కూడా స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా కూడా పట్టించుకోలేదంటూ ఆ వార్డు కౌన్సిలర్ ప్లకార్డులతో సమావేశ మందిరంలో నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు నీటి బిల్లులను కడతామని, మున్సిపల్ కార్యాలయంకి వస్తే అధికారులు సైట్ పనిచేయడం లేదంటూ ప్రజలను వెనుతిరిగి పంపుతున్నారని, అధికారులే మున్సిపాలిటీని అమ్మేస్తున్నారని కాంగ్రెస్ లీడర్ బురు శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ అభగోని రమేష్, వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఎక్కడికక్కడ ఎక్కడ మ్యాన్వల్స్ అక్కడ మరి ఈ రోజు ఇబ్బందులు పడుతుండీ. నల్గొండ మున్సిపాలిటీ గత పాలకుల నిర్లక్ష్యం వైఖరి తప్ప ఇప్పుడున్నటువంటి పాలకులది కాదు, అది గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదే రాజకీయాలకు అతీతంగా మనం ఎప్పటివరకు మున్సిపాలిటీ నడపకపోయినా ఇంకా ముందు కూడా నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాజకీయాలు చేసుకుంటూ పోతే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రాజకీయాలను పక్క పెట్టాలి. ఆ విధంగానే ఈరోజు నల్గొండకి మీ నిధులు వస్తున్నట్టే కారణం కూడా రాజకీయాలను పక్క పెట్టబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు నిధులు నల్గొండ పట్టణానికి ఆ అందులో భాగంగానే ఎమ్మెల్యేల నాయకత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 18 కోట్ల రూపాయలు వచ్చామన్న వాస్తవం. అయితే మన వర్షాకాలం కారణంగా SDP 2-3 తయారు కావాల్సి ఉండే, కానీ వర్షాకాలం చెప్పట్టుగా ఈసారి భారీ వర్షాలు పడడం వల్ల అక్కడ సాయిల్ కూడా లూజ్ అయింది కాబట్టి నీరు తోతున కొద్ది నీరు ఊరుతా ఉండడంతో వాళ్ళు చేయలేకపోయారన్నమాట వాస్తవం. ఇప్పుడు రాబోయే 2-3 నెలల కాలంలో ఆ పని కూడా చేపట్టడానికి కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా పిలిచి మననే మాట్లాడడం కూడా జరిగింది.
అనేసి ఒక 4-5 కాలంలో ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ చేసి మిగిలిన పని కూడా పూర్తి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన నల్గొండ పట్టణంలో కేబుల్ల కోసం కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు నడుగురుగా అవుతున్నారు. ఇప్పటికే మనకు మిషన్ భగీరథ ద్వారా పోయిన వృత్తులను కూర్చాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నప్పటికీ మన నాయకులు మన అధికారులు పట్టించుకోవడంతో ఎమ్మెల్యే గారి చొరవతో మన ఆర్ఎండి మరియు అదేవిధంగా నేషనల్ హైవే వాళ్ళతో చెప్పి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా వృత్తులను కూర్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కేబుల్ కోసం తవ్వుతుందో వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన ఎక్కడ పడితే అక్కడ అడవులు తవ్వుకుంటూ నిన్న మన అర్ధరాత్రి పూట ఈ క్లాక్ టవర్ ఏరియా నుంచి మొదలుపెట్టే వేస్తున్న మన కలెక్టరేట్ వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా కలెక్టర్ గారు ఇంటి దాకా మెయిన్ రోడ్ అన్నింటినీ వాళ్ళు తవ్వి పెట్టడం జరిగింది. కమిషనర్ గారు వాళ్ళకి అసలు ఉన్న పరిధి ఎంత, వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఎంత, ఇంకోటి వాళ్ళు ఎన్ని కిలోమీటర్లకు పర్మిషన్ తీసుకున్నారు, మనకు తొగిన దానికి ఎంత ట్రెన్స్ కటింగ్కి మనకి ఎంత పేమెంట్ చేస్తున్నారు, దానివల్ల మనం రిస్టోరేషన్ చేయడానికి ఆ అమౌంట్ సరిపోతుందా అనేది మీరు తెలుసుకోవాలని చెప్పేసి సభాముఖంగా అందరికి తెలియజేయాలి. అదేవిధంగా ఇప్పుడు జియో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ పోల్స్ వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడైతే మన ఎలక్ట్రికల్ పోల్స్ లేవో దాని పక్కన వేసుకున్నట్టయితే ప్రజలకు ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఎక్కడ పడితే ఇక్కడ అవసరం ఉంటే అక్కడ తొప్పి, అవసరమైతే జంక్షన్లలో నడి రోడ్లలో కూడా ఈరోజు పోల్స్ వేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళు కూడా ఎన్ని పోల్స్ పర్మిషన్ తీసుకుంటారు, ఇక్కడ వరకు ఎన్ని వేసిండ్రు, ఇంకా ఎన్ని వేయాలి.